మద్దతు ఏమి చేసి తీసుకుంటే అసలు ఎక్కడ తీయన మద్దతు పోత తీతది शास्त्रारं
ॐ श्री मणिकंठाय नमः। ॐ श्री मणिकंठाय नमः। ॐ
శ్రీ మణికంఠాయ నమః ఓం 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 శ్రీ మణికంఠాయ నమః మణికంఠాయ నమః ఓం శ్రీ మణికంఠాయ నమః ఓం శ్రీ మణికంఠాయ నమః శ్రీ మణికంఠాయ నమః ఓం 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 శ్రీ మణికంఠాయ నమః మణికంఠాయ నమః ఓం శ్రీ 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 శరణయ్యప్ప ఇది 5 సార్లు అయితే గురుసామే 5 సార్లు परमात्म तेजं भवन्द मोक्षं ज्योति स्वरूपं शोभायमानं चिदानंद योगींद्र चिन्मुद्रास्तं मणिकंठ नामं मनसा स्मरामि स्वामी शरणय्यप्प अखिल भारत अय्यप्प दीक्षा प्रचार समिति जातीय अध्यक्षुलु राजु देशपांडे गारी पिलुपु मेरकु ఈ రోజు ఉత్తర నక్షత్ర అయ్యప్ప జన్మ నక్షత్ర ఉత్తర నక్షత్ర సందర్భంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని పారదోలి ప్రపంచ శాంతి చేకూర్చి ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ రోజు స్థానిక జంబి హనుమాన్ అయ్యప్ప దేవాలయంలో అఖండ నామార్చన ఓం శ్రీ మణికంఠ అనే నామాన్ని ఈరోజు సామూహికంగా ఉదయము అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు జరిపించి
అఖండ నామస్మరణాన్ని ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతూ నిర్విఘ్నంగా కొనసాగుతుంది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప భక్తులకు అందరికీ కూడా పేరు పేరున ఆ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ప్రసాదించాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు స్వామి శరణమయ్యప్ప। ఓం నమః శివాయ స్వామి శరణమయ్యప్ప। ఈ రోజు చాలా సుదినమైనటువంటి రోజు। అయ్యప్ప స్వామి వారికి జమ్మి హనుమాన్ ఆలయంలో అయ్యప్ప స్వామి మందిరంలో అఖండ నామస్మరణ స్వామి శరణమని 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా అఖండ నామస్మరణ జరుగుతున్నది। ఇట్టి కార్యక్రమము లోక కళ్యాణం కొరకు అయ్యప్ప స్వామి భక్తులందరూ నాగేశ్వరం పంతులు గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గురుస్వాములు స్వాములు అందరికీ కూడా ఆ నామస్మరణ చేస్తూ మన ఆర్మూర్ పట్టణమే కాదు లోక కళ్యాణం కొరకు కరోనా మహమ్మారి నుంచి మనము గట్టెక్కాలని వచ్చేది ఇంకా పిల్లలకు కరోనా అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది। దాని గురించి కూడా ఆ కరోనా అనేది మన దరిదాపులకు రాకుండా ఉండాలని చెప్పేసి అఖండ నామస్మరణ చేస్తూ ఆ స్వామివారి ఆలయం లోపల అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా మంచిది। ఇటువంటి కార్యక్రమం లోపల పాల్గొన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు నేను పాదాలకు నమస్కరిస్తున్నా। ఎందుకంటే మీ నామస్మరణతోని ఈ కరోనా అనేది కాకుండా ఈ రోగాల బారి నుంచి ప్రతి ఒక్క వ్యక్తి భయంకరమైనటువంటి రోగాల నుంచి వైదొలగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నేను మా ఆలయం కమిటీ తరపు నుంచి మరియు మా డైనమిక్ ఎమ్మెల్యే అయినటువంటి మన జీవనన్న గారి ఆధ్వర్యం లోపల కూడా మేమందరం కూడా మీకు మేము మరీ మరీ వందనాలు తెలుపుతున్నాం। ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఎంతో పుణ్యమైనటువంటి స్థలం లోపల ఈ దరిదాపు రాకుండా ఈ మహమ్మారే కాదు ఏ దుష్టశక్తులు కూడా మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క నామస్మరణం చేయాలి। స్వామివారిది కానీ ఆంజనేయ స్వామిది కానీ శివుడిది కానీ రాముడిది కానీ ఇటువంటి నామ భగవంతు నామస్మరణ చేస్తేనే ఇటువంటి రోగాలు పోతాయని చెప్పేసి పెద్దలు నాటి నుంచి చెప్తున్నారు। కాబట్టి దాని మనం పాల్గొంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఫల్గుని నక్షత్రం చాలా విశేషమైనటువంటిది మనందరికీ తెలుసు అయ్యప్ప స్వామి యొక్క నక్షత్రం అని, కానీ ఇది అర్జునుని యొక్క నక్షత్రం। అర్జునుడు కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రం పుట్టాడు, అతనికి విజయుడు అని చెప్పారు। ఎందుకంటే ఈ రోజు ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతం అవుతుంది అని చెప్పేసి మనకు జ్యోతిష శాస్త్రం చెప్తుంది। దాన్ని పురస్కరించుకొని ఈరోజు మా గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ అఖండ నామస్మరణ అనేటువంటి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విశేషంగా జరుగుతుంది। ప్రతి వాళ్ళు కూడా పాల్గొనడం నామస్మరణ చేయడం వలన మన యొక్క పాపాలని పోయి మనకు పుణ్యం వస్తుంది అని చెప్పి కూడా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి। కాబట్టి ఆ శాస్త్రం అనుసరించి ఇప్పుడున్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధి నిరోధక శక్తి రావాలంటే కేవలం భగవన్ నామస్మరణనే మనకు ముక్తికి మార్గం అవుతుందని చెప్పేసి అంటున్నాం స్వామియే శరణమయ్యప్ప।